హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చెఫ్. ఈరోజు మీకు పరిచయం చేస్తుంది ఏంటో తెలుసా అండి, మన ఆడవాళ్ళకి ఎంతో అంటే కంపల్సరీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కొంచెం అంటే లావుగా అయిపోవడం కానీ మనం తిన్న ఫుడ్ను బట్టి ఉంటుందండి. ఏదైనా సరే అంటే మన ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఏంటంటే మనం తినకపోయినా కానీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కంపల్సరీ హెల్దీగా ఉండాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే మనము వెయిట్ గెయిన్ అవ్వకుండా కొంచెం వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కాఫీ టీ కంపల్సరీ కదండి, బట్ ఏంటంటే అవి బంద్ చేయమని నేను చెప్పను నేను. ఎందుకంటే అదొక ఫస్ట్ నుంచి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ తొందరగా చేంజ్ చేసుకోవాలి అంటే కొంతమందికి అదొక ఫీల్ అనేది ఉంటుంది కదా. బట్ ఏంటంటే ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా తగ్గించుకుంటూ వచ్చి దానితోపాటు ఇలా హెల్దీగా గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకోండి. చిట్కా చెప్పేస్తున్నాను మీకు, మన ఇంట్లో ఉన్న వాటి ఇంగ్రీడియంట్స్తోనే మనం గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే పుదీనా లీవ్స్ అండ్ జింజర్, తులసి, దాల్చిన చెక్క, ఇలాచి, వీటన్నిటితోటి మనము గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీంట్లో ఒక లెమన్ అండ్ కొంచెం తేనె కూడా యాడ్ చేయాలి. అవి ఎప్పుడు యాడ్ చేయాలి, ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్పేస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే మనము ఏ కప్పుతో అయితే గ్రీన్ టీ తాగుతామో సేమ్ అదే కొలతతోటి వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ కంపల్సరీ 1 కప్ గ్రీన్ టీ తాగుతానండి మార్నింగ్, అందుకని నేను 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయితే తాగుతాను అని ఫీల్ అవుతారో ఆ కప్పుతో మాత్రమే వాటర్ తీసుకోండి. ఓకే ఫుడ్డీస్, స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. వన్ కప్ వాటర్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు, అల్లం ఎలా తీసుకోవాలి, పుదీనా ఎలా తీసుకోవాలి, తులసి ఎలా తీసుకోవాలి, అంటే ఎంత క్వాంటిటీ అనేది మీకు చెప్తానండి. ఇక్కడ అల్లం వచ్చేసి జస్ట్ 1 పీస్, స్మాల్ పీస్ తీసుకోండి. ఒకవేళ 2 మెంబర్స్కి ప్రిపేర్ చేయాలన్నా కానీ మనకి ఇది సరిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి అల్లంలో ఉన్న ఆ ఘాటు అదనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనలో పేరుకుపోయిన కొవ్వుని కూడా అల్లం అనేది, అల్లం రసం అనేది తొందరగా కరిగిస్తుందండి. అందుకనే నేను కంపల్సరీ ఇది డైలీ అంటే మనం టీ తాగేటప్పుడు కంపల్సరీ అల్లం అనేది అలవాటు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్తో మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అల్లం వేసేస్తున్నాను. అల్లము, యాలకులు, తులసి, దాల్చిన చెక్క అండ్ పుదీనా ఇవన్నీ వేసేస్తున్నాను. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా ఫ్రెండ్, ఇప్పుడే మరగడం స్టార్ట్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక అంటే ఇంకొక కరెక్ట్గా 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఒకవేళ ఫాస్ట్ కావాలి అంటే స్లో ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్, కొంచెం నేను హై పెట్టాను కాబట్టి 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. చూసారా ఇప్పుడే వైట్ వాటర్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. 1/2 వరకు తీసేసుకోండి లెమన్. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమందికి పుల్లగా తాగడం అనేది అంత ఇష్టం అనిపించదు, అందుకని ఫస్ట్ 1/2 మాత్రమే తీసుకోండి. మా దాంట్లో ఒకటి పెద్దది కదా నిమ్మకాయ. హనీ కూడా వేసేస్తున్నామండి. నేనైతే ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. మార్నింగ్ కంపల్సరీ లేసిన తర్వాత హాట్ వాటర్ అనేది తీసుకోండి. మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ హాట్ వాటర్ తాగి మాత్రమే
మీరు వాకింగ్కి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ కూడా మీరు వాకింగ్ చేస్తాను అని అంటే ఈవినింగ్ కూడా వాటర్ తీసుకున్న తర్వాతే మీరు వాకింగ్ అని వెళ్ళండి. ఏంటంటే మన ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది అన్నమాట. ఇది ఎలా అంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయినా తర్వాత అయినా పర్వాలేదు, ఎంటీ స్టమక్ అయినా పర్వాలేదు, బట్ ఏంటంటే గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి. తిన్న ఫుడ్ తిన్న తర్వాతే కాకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ తర్వాత మీరు అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనకి గ్రీన్ టీ అనేది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను ఫస్ట్ నేను. ఎమ్మటే మనము హనీ తోటి యాడ్ చేయదు కాబట్టి ఒక 1 మినిట్ కొంచెం చల్లారాలి. ఓకే ఫ్రెండ్స్, 30 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎంత టేస్టీ టేస్టీగా ఉందో. ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయండి. దాల్చిన చెక్క ఘాటు కానీ, లెమన్ పులుపు మధ్యలో తగులుతూ, ఇంకా హనీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను టేస్ట్ చెప్పేస్తాను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో. పర్ఫెక్ట్ అండి. హనీ కూడా మనం యాక్చువల్లీ 1 స్పూన్ వేసుకోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనేసి నేను 1.5 వేసుకుంటాను. కంపల్సరీ ఇలా ఫాలో అయిపోండి. కొంచెం టీ కాఫీస్ను అవాయిడ్ చేస్తూ ఈ విధంగా మీ వెయిట్ని లాస్ అయిపోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ ఫుడ్ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీరు వెయిట్ లాస్ అయ్యి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బై ఫుడీస్.